ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా శ్రీ పద్మావతీ మహాలక్ష్మ్యై నమో నమః. తిరుచానూరుగా ప్రసిద్ధి చెందిన మహాలక్ష్మి క్షేత్రంలో జగన్మాత పద్మావతిగా వెలసి పూజలు అందుకుంటూ ఉన్నది. ఈ పద్మావతి మహామందిరంకి సంబంధించి అనేక గాథలు పురాణాల్లో కనబడుతున్నాయి. చారిత్రకంగా కూడా చాలా గొప్ప ప్రశస్తి ఉన్నది. ఇక్కడ ఈ దివ్యమైన క్షేత్రము తిరుచానూరు అని అలమేలు మంగాపురము అనే పేర్లతో వ్యవహరింపబడుతున్నది. తిరుచాన ఊరు అనే మాట మనం చూస్తూ ఉంటే తిరు అంటే పవిత్రమైన శ్రీ అనే అర్థంలో చెప్పబడుతుంటుంది. చానా అనే మాట ద్రవిడ భాషకు సంబంధించినటువంటి పదం. తెలుగులోనూ తమిళ భాషలో కూడా చానా అనే మాటకి స్త్రీ అనే అర్థమే కనబడుతుంది ఇక్కడ. కనుక తిరు చానా అంటే దివ్యమైనటువంటి స్త్రీ అనగా మహాలక్ష్మి అనర్థం. తిరు చాన ఆ తల్లి అంటే శ్రీ అయినటువంటి స్త్రీ రూపము, శ్రీ స్త్రీ. కనుక తిరు అంటే శ్రీ, చాన అంటే స్త్రీ. కనుక శ్రీ రూపమైన స్త్రీ అనగా మహాలక్ష్మి ఏ ఊరులో ఉందో అది తిరుచాన ఊరు, అది తిరుచానూరు అనే వ్యవహారం ఉన్నది. అంతేకాదు ఈ తల్లికి సంస్కృతంలో కనబడుతున్న నామం పద్మావతి. ఇది కాకుండా లోకంలో వ్యవహారంలో అలమేలుమంగ అనే వ్యవహారం ఉన్నది. తెలుగువారు అలమేలుమంగ అంటూ ఉంటారు. ఈ అలమేలుమంగ నుంచి అలమేలు, క్రమక్రమంగా అలివేలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి అలివేణి అనే ఒక మాటకి ఇది ఒక రూపంగా కొందరు భావిస్తూ ఉంటారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. అలివేణి అంటే తుమ్మెదుల వంటి చక్కని నిగనగలాడుతున్న నల్లని జుట్టు కలదేని అర్థం. కానీ అలమేలుమంగ అనే మాట మాత్రం తమిళ శబ్దమైన అలర్మేలుమంగ అనేటువంటి మాట నుంచి వచ్చింది. అలర్మేల్ అంటే కుసుమముపై ఉన్నటువంటి, మంగై అంటే యువతి అనర్థం. అంటే ఒక పుష్పంపై కూర్చున్నటువంటి స్త్రీ అని. ఆ పుష్పము పద్మము. పద్మము కంటే దివ్య పుష్పం మరేమున్నది? అలర్ అంటే పద్మము, మేల్ అంటే పైన, మంగై అంటే యువతి అని అర్థం. పద్మముపై కూర్చున్నటువంటి దివ్యమైన స్త్రీ రూపం కనుక ఆ పద్మముపై ఆసీనమైన తల్లి అని అర్థం అలర్మేలుమంగ అనే మాటకి. అలర్మేలుమంగ అనేటువంటి మాటే తెలుగులో అలమేలుమంగగా రూపాంతరం చెందింది. అంతేగాని దీనికి నిర్దిష్టమైన తెలుగు భాషలో కానీ సంస్కృతంలో కానీ అర్థం తీసుకోలేం. అది తమిళ జన్యమైన శబ్దమే. కనుక అలమేలుమంగ అనగా పద్మముపై కూర్చున్న మహాలక్ష్మి అనే అర్థాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ దీనికి స్పష్టంగా సంస్కృతంలో పద్మావతి అని కనబడుతున్నది. ఇక్కడ ఈ పద్మావతి రూపం ఆవిర్భవించడం వెనక పురాణ గాథల నేపథ్యం ఒకటి కనబడుతున్నది. ఇక్కడ విశేషించి నారాయణుడు వైకుంఠంలో లక్ష్మీ సమేతుడు ఉన్న సమయంలో ఉత్తమమైన సత్వగుణ సంపన్నుడు ఎవరా అని పరీక్షించడానికి భృగు మహర్షి నారదుని మాట మేరకు దివ్య యజ్ఞము నుంచి లేచి వెళ్తూ వివిధములైనటువంటి మూర్తులను పరీక్షిస్తూ వస్తున్నాడు. బ్రహ్మని, శివుని మొదలైన వారిని పరీక్షించాక తాను అనుకున్న దానికి సరైనటువంటి సాత్విక వ్యక్తి ఇక్కడి వరకు లభించలేదు అనుకున్నవాడి వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠంలో విష్ణువు యొక్క సత్వగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అంతేకాదు ఆగ్రహించిన భృగువు విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. కానీ ఎంతో సహనంతో సాత్వికంగా ప్రవర్తిస్తూనే భృగు మహర్షి యొక్క అహంకారాన్ని విష్ణువు పోగొట్టాడు. అప్పుడు భృగు పశ్చాత్తప్తుడై అక్కడి నుంచి నిష్క్రమించాడు. కానీ మహాలక్ష్మికి కోపం వచ్చింది. విష్ణువక్షస్థలంలో ఉన్నటువంటి నన్ను వాడు తన్నినప్పటికి కూడాను నువ్వు క్షమించావు గనక నేను ఇక్కడ ఉండను అని. ఇంటి ఇల్లాలను అవమానిస్తే వచ్చే ఇబ్బందులు కూడా కొంత అర్థం చేసుకోవాలి. అటు నుంచి ఆ తల్లి భూలోకానికి వచ్చిందని, తనదైన క్షేత్రం కొల్హాపురం ఆ తల్లిది. అటువంటి ఆ కొల్హాపురం మొదలైన ప్రాంతాలకు చేరుకుని తపస్సును ఆచరిస్తూ ఉన్నది. లక్ష్మీ వియోగం తట్టుకోలేక నారాయణుడు కూడా వైకుంఠాన్ని విడిచిపెట్టి క్రమంగా కొల్హాపురకు వచ్చి తపస్సును ఆచరిస్తే ఆ తల్లి కేవలం శబ్దరూపంగానే వినబడింది. ఇక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి క్షేత్రం వద్దకు వెళ్ళి నువ్వు తపస్సును ఆచరిస్తే నీకు సాక్షాత్కరిస్తాను అని. అప్పుడు నారాయణుడు క్రమంగా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ పద్మావతి క్షేత్రానికి చేరుకున్నారు. అప్పటికి ఇంకా పద్మావతి క్షేత్రం ఆవిర్భావం కాలేదు. అక్కడ నారాయణుడు చాలా కాలం తపస్సును ఆచరించాడని, తన తపశ్శక్తితో తానే స్వయంగా త్రవ్వి ఒక అద్భుతమైన కోనేరుని ఏర్పరిచాడు. అది పేరుకు కోనేరు పుష్కరిణి అన్నప్పటికీ కూడా అది మహాసరస్సు వలె భాషిస్తూ ఉంటుంది. అందుకే దాని పేరే పద్మ సరోవరం అని. దివ్యమైనటువంటి సరస్సును ఏర్పరిచారు.
ఆ లక్ష్మీదేవి అక్కడ సాక్షాత్కరిస్తానన్న మాట ఇచ్చింది గనక సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తున్నాడు విష్ణువు. ఆ సమయంలో దివ్యమైన ఒక సువర్ణ రెక్కలతో కూడినటువంటి, అనగా సువర్ణమైనటువంటి పక్షములతో కూడిన అద్భుతమైనటువంటి పద్మం ఒకటి ఆ సముద్రం నుంచి ఉద్భవించింది. కానీ అది ఇంకా పూర్తిగా వికసించలేదు. అది వికసించాలి, అందులో లక్ష్మి కనబడాలని విష్ణువు ఎదురు చూస్తున్నారు. అది వికసించిన తర్వాత అందులో లక్ష్మి విష్ణువుకి సాక్షాత్కరించింది. అలా పద్మము నుంచి సాక్షాత్కరించిన తల్లి గనక ఆవిడకి పద్మావతిని మహాలక్ష్మి అని పేరున్నదని పురాణ గాథ చెప్తున్నది. అటువంటి పద్మావతికి నమస్కారము. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం మార్గశీర్ష మాసంలో ఉన్నాం కనుక మార్గశీర్ష మాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మార్గశీర్ష మాసంలో గీత పుట్టినటువంటి ప్రశస్తమైనటువంటి ఈ కాలంలో మనం శ్రీకృష్ణ పరమాత్మను గీతాచార్యుని ఉపాసించుకునేటువంటి సందర్భం అన్నమాట. ఇక్కడ ఆయన యొక్క సమస్తమైనటువంటి ఆ వృత్తాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో మనకు అందిస్తున్నారు. వసుదేవసుతం దేవం, విశేషంగా ఆ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో మాతృగర్భం నుంచి జనించినటువంటి అవతారములు కేవలము వామను నుంచి మొదలుపెట్టి వామన పరశురామ రామ బలరామ కృష్ణ అవతారములన్నీ కూడా మాతృగర్భం నుంచి వచ్చినటువంటి అవతారాలు. ఇలా మాతృగర్భం నుంచి పుట్టినటువంటి వారిలో ఆ మహనీయుడైనటువంటి దివ్యమైనటువంటి ఆ విష్ణుతత్వానికి ప్రతీక అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణావతారమూర్తి ఆయనను కన్న తల్లిదండ్రులు వసుదేవుడు దేవకి. కనుక ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాతాపితరులైనటువంటి వసుదేవుని దేవకిని స్మరించుకోవడం అనేటువంటిది కూడా మనకు ధన్యతను చేకూర్చేటువంటి విషయం. ఆ ఉద్దేశంతోనే వసుదేవసుతం దేవం, వసుదేవుని యొక్క కుమారుడు సాక్షాత్తు పరమదైవతం అయినటువంటి కృష్ణ పరమాత్మ అనేటువంటి భావాన్ని మనకు కలుగజేయడం కోసం. కంసచాణూరమర్దనం, ఆయన యొక్క ప్రతిజ్ఞ ఒకటి ఉన్నది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అందుకని సత్పురుషులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని సుస్థిరం చేసి స్థాపన చేయడం కోసం అని ఆ పరమాత్మని యొక్క ఆయా అవతార విశేషాలు. కనుక కంస చాణూరాది నానావిధ రాక్షస సమూహాలను కూడా ఎంతో తేలికగా హేళగా చిరునవ్వు చెదరకుండా ఆయన సంహరించడం అనేటువంటిది మనం గమనించదగినటువంటి విషయం అన్నమాట. అందుకని కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం. అటువంటి మహనీయమూర్తిని కన్న తల్లి దేవకీదేవి తన కుమారుడు ఇంతటి లోకోత్తరమైనటువంటి తేజస్సంపన్నుడు అనేటువంటి విషయం స్మరించినప్పుడల్లా కూడా కలిగేటువంటి ఆనందం, అది మితిలేని ఆనందం అన్నమాట, అపరిమితమైనటువంటి ఆనందం. అందుకని దేవకీ పరమానందం అని చెప్తున్నాం. కృష్ణం వందే జగద్గురుం. ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ బాల్యంలో శైశవ దశలోనే తన యొక్క ప్రభావాన్ని అతిశయాన్ని చూపించి తాను దైవాన్ని అనేటువంటి విషయాన్ని లోకానికి నిరూపించారు. అదేవిధంగా తాను పెరిగినటువంటి రేపల్లెలో అందరికీ ఆనందాన్ని పెంచాడు. మాకశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, అంటే ఒక్కరు కూడా దుఃఖించకూడదు అనేటువంటి ఆ వైదికమైనటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో దానికి నిర్వచనంగా తాను నిలబడి ఆ రేపల్లెలోనే కాదు తనను కొలిచిన ప్రతి వారిని కూడా దుఃఖ విదూరుల్ని చేశాడు ఆయన. అందుకని ఆయన యొక్క శైశవం. అదేవిధంగా ఈ కురుక్షేత్ర రణాంగణంలో నిలబడినటువంటి అర్జునుడు శోకాన్ని పొందితే ఆ శోకాన్ని కూడా ఆయన దూరం చేశారు. ఇది సాంసారికమైన దుఃఖం, అది
సామాన్యమైనటువంటి క్లేశజనితమైనటువంటి దుఃఖం రేపల్లెలో, కానీ ఇక్కడ సాంసారికమైన దుఃఖం పీడిస్తున్నది అర్జునుణ్ణి, ఆ దుఃఖ విదూరుణ్ణి చేసి తత్వబోధన చేశారు. కనుక ఆయన కేవలం అర్జునునికి మాత్రమే కాదు, యావన్ మానవ ప్రపంచానికి కూడా బోధ చేసినటువంటి మహనీయుడు. అందుచేత ఆయనను కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ పరమాత్మ తొలి జగద్గురువు అని మనం చెప్పవచ్చు. ఇటువంటి ఆ జగద్గురువుని మనం కీర్తించుకునేందుకు అనుకూలమైనటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. ఈరోజు తిథివార నక్షత్రాల విషయాలను తెలుసుకుందామా? ఈరోజు డిసెంబర్ 11వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులు మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి చతుర్థి, దీనికే చవితి అని పేరు. ఈ చతుర్థి నాడు గణేశ ఉపాసన చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సందర్భం అన్నమాట. కారణం ఏంటంటే చతుర్థి తిథి శుక్లపక్షంలో సంభవించిన, కృష్ణపక్షంలో సంభవించిన, అది గణేశునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథిగా చెప్పబడుతున్నది. అలాగే వారం మంగళవారం కనుక మంగళవారం నాడు కుజుని ఉద్దేశించి స్తోత్ర పఠనం, కవచ పఠనం, కుజ జపం చేసుకోవడం ఇలాంటివన్నీ మనం నిర్వహించుకోవచ్చు. ఇక స్థానికమైన విశేషాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే పద్మావతీదేవి బ్రహ్మోత్సవములు ఏవైతే ఉన్నాయో తిరుచానూరులో, ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి వాహన సేవలైనటువంటి రథోత్సవం, అశ్వవాహన సేవ, ఈ రెండు, ఉదయం రథోత్సవం నిర్వహింపబడుతుంది, సాయంకాలం అశ్వవాహన సేవ కైంకర్యం చేయబడుతుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.